హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే ఈరోజు ఎన్టీఆర్ గారి 100 రూపీస్ కాయిన్ రిలీజ్ చేయడం జరిగింది. సో చాలామంది కూడా దీనికి జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు హాజరు కాలేదనే ప్రశ్న మొదలై. సో నిజానికి ఇటు టీడీపీ కానీ అటు నందమూరి ఫ్యామిలీ కానీ జూనియర్ ఎన్టీఆర్ గారిని దూరం పెడుతున్నారా? సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇన్విటేషన్ ఇచ్చినా ఆయన హాజరు కాలేదంటే సో దీన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు సార్? ఇంతకుముందు మన హైదరాబాద్లో జరిగిన శత దినోత్సవ కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాలేదు. దినోత్సవం కాదండి, శత అంటే ఆయన శత జయంతి వేడుకల ముగింపు కార్యక్రమం. ఓకే. శత జయంతి వేడుకల ముగింపు సందర్భంగా శకపురుషుడు అనే ఒక పుస్తకం ఆవిష్కరించారు, ఒక సావనీర్. ఆ సావనీరు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కమిటీ అంటే టీడీ తొండెపు దశరథ జనార్దన్ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ఒక కమిటీ తయారు చేసినటువంటి ఒక సావనీర్ని ఆవిష్కరించారు ఆ రోజు, శకపురుషుడు అనే సావనీర్. దాని ఆవిష్కరణ వేడుకనే శత జయంతి వేడుకల ముగింపు సంరంభంగా వాళ్ళు మార్చారు. దానికి దాదాపు రామ్ చరణ్ వీళ్ళందరూ వచ్చారు. అంటే సినిమా రంగంలో రామారావు గారి గురించి మాట్లాడాలనుకున్న ప్రతి ఒక్కరూ వచ్చారు. అవును సార్. ఎన్టీఆర్ రాలా, మనవడు ఎన్టీఆర్ రాకపోవడం అనేది ఒక వెలితిగాను ఇష్యూగాను కనబడింది ఆ వేదిక మీద నుంచి. అలాగే ఈరోజు కూడా దాదాపు అదే పరిస్థితి. ఆయన ఎందుకు అసలు వెళ్తాడా వెళ్ళడా అనేది గత 4 రోజుల నుంచి చర్చ జరుగుతోంది. ఎప్పుడైతే ఈ అకేషన్ జరుగుతోంది అనే విషయం బయటకు వచ్చిందో ఆ క్షణం నుంచి జూనియర్ వెళ్తున్నాడా లేదా, బ్రదర్స్ అంటున్నారు ఇప్పుడు వీళ్ళని, నందమూరి బ్రదర్స్ అని వ్యవహరిస్తున్నారు. ఎవరిని? జూనియర్ ఎన్టీఆర్ని, కళ్యాణ్ రామ్ని. ఎస్ సార్. నందమూరి బ్రదర్స్ అనేవాళ్ళు ఈ ఫంక్షన్కి వెళతారా వెళ్ళరా అనేది చర్చ జరుగుతోంది. వాళ్ళు ఫైనల్గా వెళ్ళాల, వెళ్ళాలి అని వాళ్ళ అభిమానులు కూడా కోరుకుంటూ పోస్టులు పెట్టారు. అవును. వెళితే బాగుంటుంది అన్నా మీరు, అంటే ఆయన దేవర షూటింగ్లో బిజీగా ఉన్నాడు అనేది ఒక వార్త బయటకు వచ్చింది, ఆయన వెళ్ళకపోవచ్చు అని. షూటింగ్ ఒకరోజు ఆపుకుంటే ఏమవుతుందన్నా అని కూడా పెట్టారు అభిమానులు. ఎవరు ఏం పెట్టినా ఆయన దేనికి స్పందించలేదు, ఫైనల్గా ఆయన వెళ్ళలేదు. అలాగే ఆ రోజున కూడా శకపురుషుడు అనేటువంటిది రిలీజ్ అయింది, ఆ సావనీర్ రిలీజ్ అయింది May 28. ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే. ఓకే. తన పుట్టినరోజు సందర్భంగా ఆయన కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాడు ముందే. ఆయనకి ఇన్ టైంలో ఇన్విటేషన్ ఇవ్వలేదు వీళ్ళు. ఈ దశరథ జనార్దన్ గారు కొంచెం లేటుగా ఇచ్చాడు. అయితే ఆయన చెప్పిన కారణం ఏంటంటే మేము అపాయింట్మెంట్ కోసం అడిగాము, ఆయన కొంచెం లేటుగా ఇచ్చారు, అందువలన మేము కూడా ఇన్విటేషన్ లేటుగానే ఇవ్వగలిగాము అని చెప్పాడు ఆయన. ఏది జరిగినప్పటికీ వాంటెడ్గా రాలేదా అన్వాంటెడ్గా రాలేదా అనేది పక్కన పెడితే ఆయన రాలేదు. దీనికి కూడా రాలా, ఇన్విటేషన్ అయితే అందింది ఆయనకి. ఇన్విటేషన్ అందిన మాట వాస్తవం, కానీ ఆయన రాలేదు. అంటే అదేమో పార్టీ నేతృత్వంలో జరిగినటువంటి కార్యక్రమం, ఇది కుటుంబం నిర్వహించినటువంటి కార్యక్రమం. కుటుంబం అంటే అన్నగారి కుటుంబం నిర్వహించినటువంటి కార్యక్రమాలకి, అన్నగారి పార్టీ నిర్వహించేటువంటి కార్యక్రమాలకి హాజరు కాకూడదు అని సీరియస్గా జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా అనుకున్నాడా? ఒకవేళ అనుకున్నాడు అనుకుంటే అనుకోవడానికి అతని రీజన్స్ అతనికి ఉండాయి. అవును. ఉండాలి, ఉన్నాయి కూడా. ఎందుకున్నాయి అని చెప్తున్నానంటే బలంగా గతంలో ఇతన్ని ఇబ్బంది పెట్టారు, కుటుంబం తరఫున ఇబ్బంది పెట్టారు, పార్టీ తరఫున కూడా ఇబ్బంది పెట్టారు. 2009 వీళ్ళు పిలిచినప్పుడు ఆయన వచ్చి ప్రచారం చేశాడు. అవును. తెలుగుదేశం పార్టీ తరఫున ఆ తర్వాత పక్కన పెట్టారు అతన్ని. అలాగే అతను పెళ్లి చేసుకునేటప్పుడు అటునుంచే ప్రపోజల్ వచ్చింది, అతని వైఫ్ ఫాదర్ వైపు నుంచి ప్రతిపాదన వచ్చింది. ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు గారి మేనకోడలు కూతురునే ఈయన చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఓకే. అయితే ఆ సంబంధం సెట్ చేసింది చంద్రబాబు నాయుడు గారి మేనకోడలి భర్త. దాన్ని చంద్రబాబు గారు వ్యతిరేకించారు, వ్యతిరేకించినప్పటికీ పెళ్ళి అయిపోయింది. అప్పటి నుంచి అంటే చాలా కాలంగా ఆ కుటుంబంతోనూ ఘర్షణ ఉంది ఆయనకి, ఎన్టీఆర్కి. అంటే ఇతను సినిమా చేస్తున్నాడు, ఇంట్రడ్యూస్ అవుతున్నాడు అనగానే తారక రత్నని ప్రమోట్ చేసి ఫ్యామిలీ అంతా 9 సినిమాలు సైన్ చేయించారు ఇతనికి పోటీగా. ఓకే. ఇతని జీవితం ప్రారంభమే 2 యుద్ధాలతో ప్రారంభమైంది. ఒకటి
కుటుంబంతో యుద్ధము, రెండోది ఇండస్ట్రీలో తన్ను తాను నిలబెట్టుకోవడానికి ఒక యుద్ధం. అవును సార్. ఈ రెండు యుద్ధాలు ఏకకాలంలో చేశాడు జూనియర్ ఎన్టీఆర్. రెండు యుద్ధాల్లోనూ గెలిచాడు అతను ఒక రకంగా. అంటే ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళనే ప్రజలు భుజానికి ఎత్తుకుంటారు అనేది ఆయన నిరూపించాడు. అవును. నిరూపించి ఎన్ని పోటీలు వచ్చినా కానీ తట్టుకుని ముందుకు వెళ్ళాడు. ఎవరి సపోర్టు లేకపోయినప్పటికీ బాలకృష్ణ గారు కానీ ఎవరూ కూడా మొదట్లో అతను నక్కును చేర్చుకునే ప్రయత్నం చేయలా, దూరంగానే ఉంచారు. ఆ గ్యాప్ ఉంది. అలాగే బాలకృష్ణ గారి కూతురు ఎంగేజ్మెంట్కి జూనియర్ ఎన్టీఆర్కి ఇన్విటేషన్ ఉన్నప్పటికీ ఆయన లోపలికి వెళ్తే ఎవరు ప్రాపర్గా స్పందించక మాట్లాడక సఫకేషన్కి గురై బయటకు వచ్చాడు ఆయన. ఆ రోజున టీవీ ఛానల్స్ చూసిన వాళ్ళకి ఎవరికైనా ఈ విషయం తెలుసు, గుర్తుండే ఉంటుంది. ఆయన మధ్యలో బయటకు వచ్చేసి కారుకి వెళ్ళిపోయాడు. అంటే అతనికి తగినటువంటి గుర్తింపు ఆ కుటుంబం నుంచి దక్కటం లేదు. రెండోది, ఆయన ఎప్పుడు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటమో బహిరంగంగా చేయలా ఏ రోజున కూడా. చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి ఆ మధ్య అసెంబ్లీలో వైసీపీ నుంచి కొన్ని వినకూడని అనకూడని మాటలు దొర్లే. అవును. కొడాలి నాని నుంచి పర్టికులర్గా లోకేష్ జన్మ వృత్తాంతము అని చెప్పి వాళ్ళు చాలా అసభ్యంగా మాట్లాడారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఒక మీడియా కాన్ఫరెన్స్లో కన్నీరు పెట్టుకున్నాడు ఆయన. అప్పుడు ఎన్టీఆర్ కూడా స్పందించాడు. స్పందించి ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇది సరైన పద్ధతి కాదు, ఆడపడుచుల్ని దయచేసి అగౌరవపరచకండి, పలచన చేసి చట్టసభల్లో మాట్లాడకండి అని వైసీపీకి హితవు చెప్పాడు ఆయన. ఆ వీడియో అవైలబుల్గానే ఉంది యూట్యూబ్లో. అవును. ఆయనేమి వాళ్ళని సపోర్ట్ చేయలే. ఆ మాట్లాడిన వ్యక్తి ఎవరైతే అసెంబ్లీలో ఆ రోజు దీన్ని ప్రస్తావించాడని చెప్తున్నారో ఆ కొడాలి నానికి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య ఏవో సంబంధాలు ఉన్నాయని రకరకాలుగా మాట్లాడతారు. ఇప్పటికీ ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఇది ఎన్టీఆర్ కుట్ర అన్నారు. ఎన్టీఆర్ అప్పుడు బాద్షా షూటింగ్లో ఉండి తన గెటప్ రివీల్ చేస్తున్నాను అనే విషయం కూడా మర్చిపోయి పక్కన పెట్టేసి ఒక మీడియా కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాడు, కొడాలి నాని వెనకాల నేను లేను అని స్పష్టంగా చెప్పాడు. అలాగే ఆ మధ్య ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు మీరు వైఎస్ఆర్ పేరు ఈ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టడం వల్ల ఆయనకు వచ్చేటువంటి అదనపు పేరు ఏమీ ఉండదు. అవును. ఈ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేయటం వలన ఆయనకి పోయేది ఏమీ లేదు. అవును. ఇది బాగా వైరల్ అయినప్పుడు అని చెప్పాడు ఆయన. అందు తప్పేం కాదు, ఆయన ఒక మధ్య మార్గంగా చెప్పాడు. ఏం మాట్లాడాలో అదే మాట్లాడాడు. కాకపోతే తెలుగుదేశం పార్టీ కానీ ఆ శ్రేణులు కానీ ఇది కాదు వాళ్ళు అనుకుంది. జగన్ని టార్గెట్ చేసి కనీసం ఒక 5-6 పేజీలు తిట్టాలి. ఎందుకు తిట్టలేదు నువ్వు అని చెప్పి అతని మీద దాడి చేశారు. అంటే నీకు ఏదో మేరకు లాలూచి ఉంది వైసీపీతో అన్న టోన్లో మాట్లాడారు. ఆ ప్రకటన అలా రావడం వెనకాల కొడాలి నాని ఉన్నాడు లేకపోతే వల్లభనేని వంశీ ఉన్నాడని మాట్లాడారు. ఎందుకంటే వీళ్ళిద్దరితో కూడా మంచి స్నేహం ఉంది కాబట్టి. స్నేహం ఉంది. ఆయన అదృష్ట సినిమాకి ప్రొడ్యూసర్లు వీళ్ళిద్దరు. అయితే ఆ విషయం పక్కన పెట్టేస్తే ఎన్టీఆర్ని బహిరంగంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీడియా ఛానల్స్ వాళ్ళు గొట్టాలు పెట్టిన ప్రతి సందర్భంలోనూ తిట్టారు. అలాగే ఎన్టీఆర్ సినిమాలను ఫ్లాప్ చేయమని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అయినటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్లో కుట్రలు చేయటం నాకు తెలుసు. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఫ్లాప్ చేయాలి అనే ఉద్దేశంతో. కాబట్టి ఇవన్నీ అతని మనసులో ఉన్నాయి. కుటుంబం తనని తొలి దశలో దూరం పెట్టింది, పార్టీ కూడా అవసరానికి వాడుకుంది తప్ప తనకు చేసింది ఏమీ లేదు, తన ఇబ్బంది పెట్టింది తప్ప. ఈ విషయాలన్నీ అతని మనసులో నిలబడిపోయినాయి. ఈ నిలబడిపోవటం వలన ఆయన కుటుంబం చేసేటువంటి ఫంక్షన్స్ కదా ఎన్టీఆర్ పేరుతో జరిగేవి కావచ్చు. ఎన్టీ రామారావు గారి శత జయంతి కార్యక్రమాలకు కూడా మొదట అతన్ని పిలవాల. ఈ సంవత్సరం అంతా సెలబ్రేషన్స్ జరుగుతాయి అని చెప్పినప్పుడు తెనాలిలో కంటిన్యూగా జరిగినాయి కార్యక్రమాలు. ఇంత బృహత్ కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాం అన్నప్పుడు కుటుంబం మొత్తాన్ని సమావేశపరిచి ఇతను కూడా పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాలి కదా, మాట్లాడాల. మాట్లాడకుండా చివరిలో దశరథ్ జనార్దన్ వెళ్ళి ఒక ఇన్విటేషన్ ఇస్తే ఆయన రాలేదని చెప్పి యాగి చేశారు. అది ఎలా కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు కూడా వాంటెడ్గానే ఆయన రాలేదు. ఇది కుటుంబం చేస్తున్నటువంటి కార్యక్రమము, ప్రైవేటు కార్యక్రమము, రాష్ట్రపతి భవన్లో చేస్తున్నారు వాళ్ళు. అంటే ఆర్థిక శాఖను అడిగారు వాళ్ళు ఈ నాణ్యం విడుదల చేయమని. అవును. పురంధేశ్వర్ గారు అడిగింది. అవును. నాణ్యం రిలీజ్ చేయమని జీవో వచ్చింది. జీవో ప్రకారం వాళ్ళు
తయారు చేసి ఇచ్చేశారు. ఆ రిలీజ్ ఎలాగైనా పెట్టుకోవచ్చు, అది కుటుంబం తాలూకా గొడవ. వాళ్ళు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి సమక్షంలో జరగాలి, ఆవిడ చేతులుగా ఆవిష్కరణ జరగాలని కోరుకున్నారు. అందుకని రాష్ట్రపతి భవన్లో జరిగింది కార్యక్రమం. అది ప్రైవేట్ కార్యక్రమం తప్ప రాష్ట్రపతి భవన్కి సంబంధం లేదు. ఓకే, కేంద్ర ప్రభుత్వానికి అసలు సంబంధం లేదు. కానీ ఈవిడ కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాల్లో ఉంది. ఇప్పుడు ఆవిడ బీజేపీ ఏపీ ఇన్ఛార్జ్ ఆవిడ. అవును, కాబట్టి పురంధేశ్వరి. దీని ప్రకారం చూస్తే కుటుంబం చేస్తున్నటువంటి ఫంక్షన్కి వెళ్ళకూడదు అని ఆయన నిర్ణయం తీసుకున్నాడు ఎన్టీఆర్. కరెక్టే కదా సార్? మరి కరెక్టే, ఇబ్బంది పెట్టారు మీరు. మీకు నిజంగా సీరియస్గా అతను హాజరు కావాలి అనేటువంటి కోరిక ఉంటే ముందు అతన్ని కూర్చోబెట్టి అతనితో ఒక డైలాగ్ చేయండి, మాట్లాడండి. ఏమిటి నీ ప్రాబ్లం, ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అని. తమ వైపు నుంచి జరిగినటువంటి తప్పులు వాటి గురించి ముందు ఓపెన్ అవ్వాలి కదా తొలి దశ నుంచి. అవును, ఎక్స్పీరియన్సెస్ అనేవి మ్యాటేసుకుపోతే మనుషుల మీద చిరాకులు పెరుగుతాయి. అందుకని అభిప్రాయాలు మ్యాట్ వేసుకుని పోకుండా ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడితే బాగుంటుంది. ఆ పని జరగాలి. అది చేయకుండా ప్రతిసారి మీరేదో ఆ ఇంటికి, ఆ ఇంటి గోడకు ఒక కాగితం అంటించి ఇన్విటేషన్ ఇచ్చేసాం రాలేదు అని చెప్పి బయట దుష్ప్రచారం చేయటం తప్పు కదా. అందుకని జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మొదటి నుంచి ఆ కుటుంబం వ్యవహరించిన పద్ధతి, పార్టీ వ్యవహరించిన పద్ధతికి బహిరంగంగా ప్రకటించి అతనితో మాట్లాడటానికి వెడితే అతను అప్పుడు కూడా నెగిటివ్గా స్పందిస్తే అప్పుడు అతనికి మీద ఎవరైనా కామెంట్ చేసే హక్కు ఉంటుంది. అవును, ఇది లేకుండా వన్ సైడెడ్గా అతను రావడం లేదు అని దాడి చేయటం మాత్రం కరెక్ట్ కాదు. రాకపోవడానికి ఆయనకు ఉండే కారణాలు ఆయనకు ఉన్నాయి చాలా స్పష్టంగా. ఆ కారణాల రీత్యా మాత్రమే అతను హాజరు కావడం లేదు. ఈ మధ్య కాలంలో కూడా హరికృష్ణ గారు పోయిన తర్వాత ఇతర కార్యక్రమాలప్పుడు కూడా కుటుంబంతో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించినటువంటి శైలి పాటలకు కూడా కొంత వ్యతిరేకత ఆ కుటుంబంలో ఉంది, హరికృష్ణ కుటుంబంలో కూడా ఉంది, ఎన్టీఆర్ కుటుంబంలో మాత్రమే కాదు. ఉండటం వలన కళ్యాణరామ్ కూడా తమ్ముడితో కలిసి ఉంటున్నాడు, తమ్ముడితో కలిసే ఏ ఫంక్షన్కైనా వస్తున్నాడు, రాకపోతే ఇద్దరు రావడం లేదు. ఓకే, ఈ ఫంక్షన్స్కి పర్టికులర్గా పార్టీ కుటుంబం ఏర్పాటు చేస్తున్న ఫంక్షన్స్కి వాళ్ళు రావట్లా, అంత మాత్రం చేత వాళ్ళకి ఎన్టీఆర్ మీద గౌరవం లేదు అనుకోవడానికి లేదు. రామారావు గారి జయంతికి వర్ధంతికి వాళ్ళు ఘాట్ దగ్గరికి వెళ్తూనే ఉన్నారు, ఎవరు వచ్చినా రాకపోయినా వెళ్ళి అక్కడ నివాళులు అర్పిస్తున్నారు, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు మీడియాతో. కాబట్టి వాళ్ళకి గౌరవం లేదు అని మాట్లాడటానికి కూడా ఎవరికి అవకాశం లేదు. గౌరవం ఉన్నప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి మనుషుల పట్ల ఉన్నటువంటి కొంత విముఖత, ఆ విముఖత వల్ల వాళ్ళు వెళ్ళట్లేదు అంతవరకే. దీనిలో ఎన్టీఆర్ని నిందించాల్సినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు. ఓకే, ఇది స్పష్టంగా తెలుగుదేశం పార్టీ రామారావు గారి కుటుంబం చేసినటువంటి మిస్టేక్, దాన్ని రెక్టిఫై చేసుకోవాలి వాళ్ళు. ఆ రెక్టిఫికేషన్కి ఏం చేయాలి అనేది వాళ్ళలో వాళ్ళు కూర్చుని మాట్లాడుకుని వెళ్ళాలి. వెళ్ళి అక్కడ సారీ చెప్పడము లేకపోతే వివరించడము చేయాలి, అది జరిగితే పని అవుతుంది. సో ఇప్పుడు నందమూరి ఫ్యామిలీలో కుటుంబ పెద్దగా బాలకృష్ణ అని చెప్పుకోవచ్చు సార్ మనం. సో అతను వెళ్ళి మాట్లాడితేనే బెటర్ అని నా ఫీలింగ్. బాలకృష్ణ మాట్లాడతారా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారా, ఎవరు పెద్ద ఎవరు ఆర్గనైజరు అనే విషయాలు వాళ్లే డెసిషన్ తీసుకోవాలా. ఈ ఫంక్షన్కి అయితే పురంధేశ్వర్ గారు చొరవ తీసుకున్నారు, మొత్తం కార్యక్రమాన్ని ఆవిడే నిర్వహించారు. ఆవిడ కూడా చొరవ తీసుకుని మాట్లాడచ్చు, పిలిచో లేకపోతే అతని దగ్గరికి వెళ్ళో మాట్లాడాలి. ఓకే, ఈ మాట్లాడటం అనే ప్రక్రియ జరగనంత కాలం ఈ రిఫ్ట్ ఇలాగే ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గాయస్ చూసారు కదా, ఇటు కుటుంబం అవనివ్వండి అటు పార్టీ అవనివ్వండి, సో ఈ రెండింటి మధ్యలో ఎన్టీఆర్ నలిగారని సార్ చెప్తా ఉన్నారు. సో మీరేమనుకుంటున్నారనే విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.